హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్ మీడియా ఒకప్పుడు వెటరన్ బ్యూటీగా ఆడియన్స్ అలరించిన ఆ నటి ఇప్పుడు పాలిటిక్స్ పై కన్నేసిందని కోలీవుడ్ వర్గాల్లో పెను దుమారమే రేగింది అందుకు కారణం రీసెంట్ గా ఆమె చేసిన కామెంట్లే కొన్నేళ్ల క్రితం హీరోయిన్ గా ఎంటర్టైన్ చేసిన రమ్యకృష్ణ కొంత లాంగ్ గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చి బాహుబలి టూ తో శివగామిగా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసింది కేవలం గ్లామర్ రోల్స్ లోనే కాకుండా సపోర్టింగ్ రోల్స్ లోనూ దుమ్ము రేపుతోంది ప్రస్తుతం సీరియల్స్ లోనూ సినిమాల్లోనూ ఫుల్ బిజీగా ఉంటూనే రాజకీయాల్లో కూడా రావాలన్న తన మనసులోని మాటను బయట పెట్టింది రమ్య ఇటీవల ఓ తమిళ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రమ్య కృష్ణ ఈ విషయం బయట ప్రజలు కోరుకుంటే తాను రాజకీయాల్లోకి రావటం సిద్ధమేనని వ్యాఖ్యానించిందట రాజకీయాల్లోకి రావాలని తన జీవితంలో రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా అదే జరుగుతుందని కూడా చెప్పిందట కానీ ప్రజలకు సేవ చేయాలంటే రాజకీయాల్లోకి రానక్కర్లేదని కూడా ఇదే ఇంటర్వ్యూలో తెలిపిందట ఏదేమైనా కానీ పాలిటిక్స్లోకి రావాలన్న తన మనసులోని బాటను ఇండైరెక్ట్గా ఇలా తెలిపిందేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు రమ్య ఇచ్చిన ఇంటర్వ్యూతో రమ్య తమిళ రాజకీయాలపై కన్నేసినట్లు కోలీవుడ్ వర్గాల నుండి ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి